సువార్త ప్రకటించేటప్పుడు సువార్త ప్రకటనకు వెళ్ళినప్పుడు మనం ఏ రీతిగా ఉండాలి, ఎలా ఉండాలి, సువార్త ప్రకటించడానికి పర్మిషన్ తీసుకోవాలనా అనే విషయాన్ని మనం చూద్దాం. ఈ లోక చట్టాల్లో ఏ చట్టంలో ఏ ప్రొవిజన్ ఏ దేని కింద మీరు చూపించినా బైబిల్ను గిఫ్ట్గా ఇవ్వడము, ఫ్రీగా ఇవ్వడము, పంచడం అనేది రాజ్యాంగపరమైనటువంటి హక్కు. అది ఇప్పుడు నేనున్నాను, నాకు నచ్చిన మతాన్ని ప్రకటిస్తున్నాను, ఇది రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి హక్కు. ఇట్ ఈస్ మై ఫండమెంటల్ రైట్. ఇది ఫండమెంటల్ రైట్ అండి. సువార్త ప్రకటించడం అనేది ఫండమెంటల్ రైట్. యేసుక్రీస్తు ఇచ్చాడు సువార్త ప్రకటించమని. పౌలు గారు అంటున్నారు సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని. సువార్త ప్రకటించడం అనేది ఫండమెంటల్ రైట్ అని భారత రాజ్యాంగం చెప్తుంది. మత ప్రచారం అనేది Article 25 ప్రకారంగా అది ఫండమెంటల్ రైట్గా ఇవ్వబడింది, ఫండమెంటల్ రైట్గా ఇవ్వబడింది. కనుక దాన్ని అడ్డుకోవడము, ఒకరి ఫండమెంటల్ రైట్ను దెబ్బతీసే విధంగా అడ్డుకోవడం అనేది ఏదైతే ఉందో అది నేరము. కనుక ఈ వీళ్ళు ఎవరైతే ఈ స్త్రీలను సహోదరి సిస్టర్స్ను పట్టుకొని మీరు పర్మిషన్ ఉందా, మీకు ఎవరు ఇచ్చారు ఇక్కడ పర్మిషన్, మీరు ఎందుకు ప్రకటిస్తున్నారు అని చెప్పి అడ్డుకోవడమే కాకుండా ఆ వీడియోస్ను యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. అది పరువు నష్ట దావా కేసు కూడా వేయవచ్చు వారి మీద. కనుక నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులకు నేను తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా మిమ్మల్ని ఈ రీతిగా అడ్డుకొని మీ వీడియోస్ను, మీ ఫోటోలను, మీ యొక్క ఫోటోస్ను వీడియోస్ను అప్లోడ్ చేస్తే మీరు మీ సంబంధించిన ఏరియాలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. మిమ్మల్ని అడ్డుకుంటే అక్కడ ఫిర్యాదు చేయండి, వాళ్ళు పోలీసులు తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే నా నంబరు స్క్రోల్లో ఉంది, స్క్రోల్ మీద ఇక్కడ కనిపిస్తూ ఉంది, ఆ నంబర్కు మీరు నాకు ఫోన్ చేయండి రాత్రి.